హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే, మటన్ కర్రీని ఎలా చాలా గ్రేవీగా అంటే ఇగురు బాగా వచ్చేటట్టు మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే నేను అదే మటన్ కర్రీ వేసుకొని తింటున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అదే మా పాప వీడియో తీస్తుందన్నమాట, ఎక్కరిస్తుంది, మమ్మీ ఏంటి అలా తింటున్నావు ఇలా తింటున్నావు అని చెప్తుంది. చాలా బాగుంది మటన్ కర్రీ అంటున్నానే కానీ దాని ఎక్కరింపులేం నేనేం పట్టించుకోకుండా తినేస్తూ ఉన్నానని కూడా మళ్ళీ నవ్వుతుంది. అయితే నేనైతే మటన్ కర్రీ చేసుకొని శుభ్రంగా అన్నం తినేసాను. కాకపోతే ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను 1/2 కేజీ మటన్ దాకా తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి చిటపటమనేదాకా వేయించాను. ఇదిగోండి మటన్ ఇలా శుభ్రంగా అన్నీ ఒకటే సైజు ముక్కలు కట్ చేయించి పెట్టుకున్నానండి. చూసారు కదా ఈ విధంగా అన్నీ ఒకటే సైజు అన్నమాట. ఆ తర్వాత ఈ మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఈ మటన్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కుక్ చేయాలి. ఇలా వేసినాక కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేస్తున్నాను. వేసి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి. చిన్నది పెట్టకూడదు, పెద్దది పెట్టకూడదు. ఎందుకంటే మటన్లోంచి వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లోని మటన్ అనేది బాగా ఉడకాలి. ఈలోపుగా గ్రేవీ కోసం మనం మసాలాలన్నీ దంచి పెట్టుకుందామండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుందాము. ఏవైనా సరే నాన్ వెజ్ వంటల్లోకి అప్పటికప్పుడు దంచుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే దంచుకుందాము. అలాగే ఏ పేస్ట్ అయినా సరే ఒక దాంట్లో ఒకటి మిక్స్ కాకుండా చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్న తర్వాత మిగతా పేస్ట్లు కూడా వేటికవి సపరేట్గా గిన్నెల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి స్పైసెస్ మసాలా అండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 యాలుక, సాజీరా, చిన్న కొబ్బరి ముక్క, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ 1 పేస్ట్ అండి. టమాటాలు విడిగా 1 పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ 1 పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా చెప్పాను కదా, విడివిడిగా ముద్దలు చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి వేసి దంచుతున్నాను. ఇవి దంచేటప్పుడే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి దంచే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా దంచుతున్నాను. తర్వాత మిగతా అన్ని స్పైసెస్ని కూడా దంచి పక్కన పెట్టుకుంటానండి. ఇక్కడ అన్నీ దంచేసుకుందాం. చూసారు కదా వేటికవి విడివిడిగా అన్నీ సపరేట్గా పెట్టుకున్నాను. ఇది పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట. ఇది ఒకటి. ఇది టమాటా ప్యూరీ. ఇది ధనియాల పౌడర్, లవంగాలు, దాల్చిన చెక్క ఆ పౌడర్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అన్నీ కూడా ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. నూరినవన్నీ కూడా ఇలా సపరేట్గా పెట్టుకోండి. మటన్లోంచి వాటర్ అనేది బాగా రిలీజ్ అయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా ఇందులో వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. అలా ఉడికిన మటన్లోకి ఇప్పుడు మనం బాగా దంచి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ కూడాను ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర మనం దంచి పెట్టుకున్నాం కదా,
ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా వేగిని ఆ తర్వాత మనం నూరి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముద్దని కూడా వేసి మరొక నిమిషం వేయించుకోవాలి. ఇందులోకి మనం నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ ని కూడా వేయండి. కారం ఆల్రెడీ 3 పచ్చిమిరపకాయలు దంచి వేసుకున్నాం కాబట్టి చూసుకొని మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడైతే నేను చిన్న టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను. తర్వాత ఇందులోకి కారం మసాలా పౌడర్ కూడా ఒక నిమిషం వేగినాక ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. రోల్లో మనకి మసాలా ఉంది కదా, అది కూడా కడిగి అందులో వాటర్ అనేది ఇందులో యాడ్ చేశాను. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ కర్రీని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి దగ్గర పడింది అని ఎలా తెలుస్తుందంటే పైన ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందన్నమాట, అప్పుడు మనకి దగ్గర పడిందని తెలుస్తుంది. అలాగే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు మనం ఎన్ని ఒక 2 టైమ్స్ అనేది యాడ్ చేసాం. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసాం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసాం. కాబట్టి ఉప్పును కూడా మన రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని మటన్ కర్రీని ఉడికించుకోవాలి. చూడండి మనకు కావాల్సినట్టుగా థిక్గా వచ్చింది ఈ గ్రేవీ అనేది. మనకి చూడండి ఎంత చక్కగా ఎక్కువగా ఉందో. మనకి మటన్ గ్రేవీ మటన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఈ విధంగా కనుక మటన్ కర్రీని కుక్ చేసుకున్నామంటే గ్రేవీ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. మనకి గ్రేవీ అనేది చక్కగా రెడీ అయిపోయింది మటన్ కర్రీలో. ఇంకా కొత్తిమీర వేసుకొని కూరని దించేసుకోండి.